ముస్తాబాద్ మండల పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎల్ల బాలరెడ్డి మాట్లాడుతూ కరోనా పరీక్షలు వ్యాక్సిన్కి వచ్చే ప్రజలకు టెంటు నీరు కుర్చీలు వంటి మౌలిక వసతులు కల్పించడంలో ప్రజాప్రతినిధులు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్ల బాలరెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్ రాజయ్య, దుబ్బాక రాజు, ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. డబ్బునే ముఖ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి వెంటనే వైన్స్ బాలరాన్ని కూడా పూర్తిగా మూసేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. గేటు దగ్గర నుంచి అక్కడ దవాఖానా వరకు కొంచెం తడకలేసి రోగులను పబ్లిక్ను కాపాడాలని వీళ్ళకు నీటి వసతులు కుర్చీలు కొంచెం నీడ వసతి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. సందర్శించడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారు, ఎంతమందికి టెస్టులు చేస్తున్నారు అని పరిశీలించడం జరిగింది. అలాగే మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాలని మన